రత్నసాగర్ తెలుగు నటి ఈమె హైదరాబాద్లో జన్మించారు ఎం స్వామి ఎం లక్ష్మి రత్నసాగర్ తల్లిదండ్రులు బిఏ చదువుకున్న రత్నసాగర్ తెలుగు తమిళ హిందీ భాషల్లో మాట్లాడగలరు రత్నసాగర్ మూడు వేల ప్రదర్శనలు వంద నాటకాల్లో నటించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తెలుగు సినిమా వివాహ భోజనమ్ముతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు ఈ సినిమాని జంధ్యాల దర్శకత్వం వహించి జేకే పతాకంపై జయకృష్ణ నిర్మించారు ఈమె ఈ చిత్రంలో వీరభద్రారావు భార్య పాత్ర పోషించింది ఆమె యాభై చిత్రాల్లో అంతే నటించింది కాదు కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది రత్నసాగర్ నటించిన వివాహ భోజంబు చుప్పులు కాలుసిన్లు శుభవేళ నీకు నాకు పెళ్లి అంతా అర్ధగాల శిఖరం కరలు మిరియలు వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి కరళ మిరియాల చిత్రంలో నటించినందుకు రత్నసాగర్కు ఉత్తమ నటిగా నంది పురస్కారం అవార్డు వచ్చింది రత్నసాగర్ సినిమాలతో పాటు టీవీలో కూడా నటించింది వివాహ భోజనంబు చూపులు కలిసిన శుభవేళ భామా శిఖరం కారాలు మిరియాలు తమిళ్లో నీకు నాకు పెళ్లి అంట అర్ధగాగాల వంటి చిత్రాలలో రత్నసాగర్ చేసిన పాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి కారాలు మిరియాలు చిత్రంలో నటించినందుకు రత్నసాగర్కు ఉత్తమ నటిగా నంది పురస్కారం అవార్డు వచ్చింది రత్నసాగర్ సినిమాలతో పాటు టీవీలో కూడా నటించింది రెండు వేల పదకొండులో కొన్ని టీవీ సీరియళ్లలో రత్నసాగర్ నటించారు ఆమె నటించిన తెలుగు సీరియల్ ఆందం ఈ టీవీ తెలుగులో ప్రసారమైంది రత్నసాగర్ భర్త ఎవరో కాదు మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన కూడా నటుడే అతనే నటుడు కె విద్యాసాగర్ విద్యాసాగర్ తెలుగు తమిళ హిందీ భాషలో డెబ్బైకి పైగా చిత్రాల్లో నటించారు ముప్పై సంవత్సరాల నటన అనుభవాన్ని కలిగిన విద్యాసాగర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు ఆ తర్వాత అనేక చిత్రాల్లో విభిన్న పాత్రలు చేశారు ఆ తర్వాత నటి రత్నను విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు వీరికి నహిక మరియు హరివిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ప్రస్తుతం రత్నసాగర్ హైదరాబాద్ లోని గగన్ మహల్ లో నివసిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి